వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామం నుంచి నూతన సర్పంచ్గా కట్టుకూరి స్రవంతి దేవేందర్లు గెలుపెందడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అన్ని రంగాల అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నాగారం గ్రామ సర్పంచ్గా పోటీ చేయించి గ్రామ ప్రజల మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల సహకారాలతో నాగారం గ్రామ సర్పంచ్గా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది. నా విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్క నాగరం గ్రామ ప్రజా కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా గ్రామంలో గత 5 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నా కూడా, స్థానిక ఎమ్మెల్యే ఉన్నా కూడా, ఈ నాగరం గ్రామంలో గ్రామానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేవలం ఒక్క మొన్న ఓట్ల కొరకు ఓట్ల రోడ్డు పోషణ చేసి రోడ్డు తప్ప ఎలాంటి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ, ఎలాంటివి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదు. తప్పకుండా ఇప్పుడు నా శక్తి వంచన లేకుండా గ్రామాన్ని సర్వతోముఖాభివృద్ధికి నేను పాటుపడతానని, నేను కొంచెం పోరాట పట్టుమగల వ్యక్తిని, తప్పకుండా పై అధికారుల నుండి కానీ పై నాయకుల నుండి కానీ ప్రభుత్వంతో పోరాడైనా నా గ్రామాన్ని తప్పకుండా సుందరవనంగా తీర్చిదిద్దడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నా. గ్రామంలో త్రాగునీరు వ్యవస్థ అయితేంది, సాగునీరు అయితేంది, సైడ్ కాలువ మురుగు కాలువలు అయితేంది, ఇవన్నింటినీ శుభ్రపరిచి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని, దాని కొరకు ఎంతకైనా పోరాడి సాధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గ్రామ ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను.